హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లితో చారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసుకునే మిరియాల రసం, టమోటా రసం ఇవి కాకుండా ఒక్కసారి వెల్లుల్లతో రసం చేసుకొని చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఈ టేస్టీ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే చింతపండులో ఉన్న నలకలు, ఇసుక అంతా పోతాయి. ఈ విధంగా వాష్ చేసుకున్న చింతపండులో నుంచి వాటర్ పంపేసి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని ఈ టమోటాని కూడా ఈ వాటర్లో పెట్టేసుకోవాలి. పండిన టమోటాని తీసుకోండి, దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత ఈ చింతపండుని అలాగే టమోటాని ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ చింతపండులో నుంచి రసాన్ని తీసుకోవాలి. అలాగే టమోటా రసాన్ని కూడా తీసుకొని బాగా పిసికి రసాన్ని ప్రిపేర్ చేసుకొని ఇందులో వచ్చిన ఈ పిప్పిని పడేసేయాలి. ఇప్పుడు మనం ఈ రసాన్ని మాత్రమే మనం రసం చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పును కూడా వేసుకొని ఇందులో 2 ఎండుమిర్చిని వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రసం పెట్టుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిని ఇంకా ఎక్కువ వేసుకున్నా సరే ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వెల్లుల్లి ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువాని కూడా వేసుకోండి. ఇంగువా వేసుకోవడం వల్ల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువాని కూడా వేసుకున్న తర్వాత 1-30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని కూడా వేసుకొని ఈ రసం పౌడర్ని కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో అన్నీ పచ్చివే వేసి గ్రైండ్ చేసాం కదా, అందుకని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కనీసం 1-2 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు, టమోటా రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 500 ml వాటర్ని యాడ్ చేశాను, అంటే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ వేశాను. వాటర్ అనేది మీ పులుపుకు తగ్గట్లుగా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో 1 పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. వీటిని ఎక్కువగా మరిగించకూడదండి, 1 పొంగు వస్తే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా 1 పొంగు వచ్చి రసం అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకొని, కొత్తిమీరను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన వెల్లుల్లి చారు రెడీ అయిపోయాయండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. కానీ ఈ రసాన్ని ఎక్కువగా మరిగించొద్దండి. నేను చెప్పినట్లుగా 1 బాయిల్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఈ టేస్టీ రసాన్ని గ్లాసులతో తాగే అంత బాగుంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ట్రై చేసి
టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ రసం రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరొక రెసిపీతో మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.